కాకినాడ జిల్లా అక్కన్నపేటలో చోటు చేసుకున్న కాల్పుల ఘటన మాజీ పోలీస్ అధికారి చుట్టూ ఉచ్చులా బిగుసుకుంటోంది. 4 రోజుల క్రితం గంగరాజు, సదానందం కుటుంబాల మధ్య ప్రహరీ గోడ కారణంగా గొడవ నెలకొంది. ఈ క్రమంలో సదానందం ఏకంగా AK-47 తీసుకొచ్చి గంగరాజుపై కాల్పులు జరిపాడు. అదృష్టం అనుకోవాలో ఏమో గానీ తూటాల వర్ష నుంచి తప్పించుకున్నాడు గంగరాజు. ఆ తర్వాత సదానందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇంట్లో సోదాలు జరిపితే AK-47 దొరికింది. కాల్పుల్లో గంగరాజు తప్పించుకోవడం మాట అటుంచితే అసలు రైఫిల్ ఎక్కడిదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే అది గతంలో హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి మిస్ అయిన రైఫిల్గా తేల్చారు అధికారులు. ఒక పోలీస్ స్టేషన్లో రైఫిల్ మిస్ అయితే ఇప్పటిదాకా తెలియకపోవడం, అప్పట్లో స్టేషన్కు సీఐగా భూమయ్య అనే వ్యక్తి ఉండడంతో ఇప్పుడు ఆయన చుట్టూ ఈ వెపన్ ఉచ్చు బిగుస్తోంది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో చోటు చేసుకున్న కాల్పుల ఘటన మాజీ పోలీస్ అధికారి చుట్టూ ఉచ్చులా బిగుసుకుంటోంది. 4 రోజుల క్రితం గంగరాజు, సదానందం కుటుంబాల మధ్య ప్రహరీ గోడ కారణంగా గొడవ నెలకొంది. ఈ క్రమంలో సదానందం ఏకంగా AK-47 తీసుకొచ్చి గంగరాజుపై కాల్పులు జరిపాడు. అదృష్టం కొద్దీ ఆ తూటాల వర్ష నుంచి గంగరాజు తప్పించుకున్నాడు. ఆ తర్వాత సదానందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని ఇంట్లో సోదాలు జరిపితే AK-47 దొరికింది. కాల్పుల్లో గంగరాజు తప్పించుకోవడం మాట్లాడుతుంటే అసలు ఈ రైఫిల్ ఎక్కడిదన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే అది గతంలో హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి మిస్ అయిన రైఫిల్గా తేల్చారు పోలీసులు. ఒక పోలీస్ స్టేషన్లో ఒక వెపన్ మిస్ అయితే ఇప్పటిదాకా తెలియకపోవడం, అప్పట్లో స్టేషన్కు సీఐగా భూమయ్య అనే వ్యక్తి ఉండడంతో ఇప్పుడు అతని చుట్టూ ఈ వెపన్ ఉచ్చు బిగుస్తోంది.